హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ లక్ష్మి మనము కులదైవంగా అలాగే ఇష్ట దైవంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాము మరి మనము పూజించే ఆ తిరుమల శ్రీనివాసుడు కూడా పూజించే దైవం ఒకరున్నారండి తిరుమలేశ్వరుడు పూజించే దైవాన్ని మనము తెలుసుకోవాలి కదా మరి అంతటి భాగ్యం ఎవరిదో అని ఆయన ఎవరో అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింపుల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి అనమాట వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలగిరి అండి భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటే కొండ తిరుమల కొండ మనం ఎన్నో కష్ట నష్టాలను కూర్చి గంటలు గంటలు రోజులు తరబడి క్యూ లైన్ లో ఉండి క్షణకాలం పాటు తిరుమలేసుని దర్శనంతో మనమంతా పులికిస్తూ ఉంటాము మరి సాధారణంగా ఏ కుటుంబానికైనా ఓ కులదైవం అంటూ ఉంటారండి తమ ఇంట జరిగే ప్రతి శుభకార్యంలో కూడా కులదైవాన్ని స్వామిని పూజించడం ఆనవాయిత అనమాట అలా ముఖ్యంగా వివాహ సమయంలో తమ ఇష్ట దైవానికి నమస్కరించి పూజలు చేసి మిగిలిన ఘట్టం అనేది పూర్తి చేస్తూ ఉంటారు మరి తిరుమలేసుడు పద్మావతి దేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరంటే సాక్షాత్ అహోబిలం నర్సింహుడేనండి ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండగగా చేస్తూ ఉంటారనమాట మరి ఆ స్వామి పూజ తర్వాతనే శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడినట్టు చెబుతూ ఉంటారు మరి ఆ స్వామి పూజ తర్వాతనే శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడినట్టు పురాణాలు చెబుతున్నాయండి ఇక తిరుమల వెళ్లినప్పుడు గమనిస్తే తిరుమలేసుని హుండీకి ఎదురుగా నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట అదే విధంగా తిరుమల నడకదారిలోను అనేక నృసింహాలయాలు మనకి కనిపిస్తూ ఉంటాయండి ఇక ఉత్తర మాడవీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు అనమాట ఇలా తిరుమలకు అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారదనేది కనిపిస్తూ ఉంటుందండి ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహ క్షేత్రం అండి వరాహస్వామి తిరుమలేసునికి చోటు ఇచ్చారని చెప్తూ ఉంటారు ఇక రామావతారంలో సాక్షాత్తు శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారు అదే విధంగా తిరుమలేసుడు సాక్షాత్ విష్ణు స్వరూపమే అయినప్పటికీ కూడా సాంప్రదాయాలను గౌరవిస్తూ మరో విష్ణు స్వరూపమైన నృసింహస్వామిని పూజించాడని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదండి అని అంటుంటారు మన పండితులు కాబట్టి మనము పూజించే దైవమే పూజించే నృసింహ స్వామి వారిని కూడా నిత్యం మీరు భక్తి శ్రద్ధలతో పూజించండి వారి నామస్మరణ రోజు కనీసం ఇరవై ఒకసార్లైనా చేయండి మీకు ధైర్యము విజయము అన్నీ కలుగుతుంది అనమాట అలాగే మీకు మాకు అందరికి మంచి జరగాలని మనసారా ఆ వెంకటేశ్వర వారిని అలాగే వారిని ప్రార్థిస్తూ మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమక్కని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్